కన్నడలో యూత్ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్న యష్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయిపోయాడు ఏ భాషా ప్రేక్షకుడైనా గుర్తుపట్టేంత పేరు తెచ్చుకున్నాడు కేజీఎఫ్ సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు అయితే మరోసారి కేజీఎఫ్ టూలో రాఖీ భాయ్గా అందరినీ ఇంప్రెస్ చేయడానికి వచ్చేస్తున్నాడు కేజీఎఫ్ కథలు చాప్టర్ టూ ఏప్రిల్ పద్నాలుగున విడుదల కానుండగా ట్రైలర్ ను విడుదల చేస్తుంది మూవీ టీం గరుడ హత్య తర్వాత ఏం జరిగిందని దానితో ట్రైలర్ మొదలవుతుంది ఆ తర్వాత రక్తంతో రాసిన కథ ఇది ముందుకెళ్లాలంటే మళ్లీ రక్తాన్ని అడుగుతుంది అని ప్రకాష్ రాజ్ పవర్ఫుల్ డైలాగ్ చెప్తాడు ఇక అధీరా గెటప్ లో సునీల్ దత్ లుక్ ప్రత్యేకంగా ఉంటుంది అధీరా యష్ మధ్య జరిగే పోరాట సన్నివేశాలు మరింత ఆసక్తి రేపుతున్నాయి వైలెన్స్ 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 ఐ డోంట్ లైక్ ఐ అవాయిడ్ బట్ వైలెన్స్ లైక్స్ మీ ఐ కాంట్ అవాయిడ్ ఈ డైలాగ్తో హీరో ఐష్ పవర్ఫుల్ ఎంట్రీ ఇచ్చాడు ఈ ట్రైలర్లోని ప్రతి పాత్ర ఒక ఇంటెన్సివ్తో కనిపిస్తోంది అంతేకాదు విజువల్స్ కూడా కేజీఎఫ్కు మించి ఉంటాయని సమాచారం ట్రైలర్ చివరి భాగం హింస రక్తపాతంతో నిండి ఉంది కన్నడ ఒరిజినల్ తో పాటు ఐదు విభిన్న భాషల్లో ట్రైలర్ను విడుదల చేశారు ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకుడు కేజీఎఫ్ చాప్టర్ వన్ తో పోలిస్తే కేజీఎఫ్ చాప్టర్ టూ కాస్టింగ్ విషయంలో బడ్జెట్ విషయంలో మరింత భారీగానే కనిపిస్తోంది బాలీవుడ్ సీనియర్లు రవీనా టండన్ సంజయ్ దత్ కేజీఎఫ్ చాప్టర్ టూలో కీలక పాత్రలు పోషిస్తున్నారు అంతేకాకుండా రావు రమేష్ ప్రకాష్ రాజ్ లాంటి వారికి కూడా ఈ సినిమాలో ప్లేస్ ఉంది ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏప్రిల్ పద్నాలుగు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది కేజీఎఫ్ వన్ సూపర్ హిట్ కావడంతో కేజీఎఫ్ టూ పై అంతకు మించి అంచనాలున్నాయి